ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడడం జరిగింది. నిజమే, ఈరోజు నేను చెప్తున్నాను, ఇంత సువిశాల భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి దళిత జాతిలో పుట్టడానికి మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మరి మీరు ఆ రోజు దళితులుగా పుట్టాలి అని దళిత జాతిని మొత్తాన్ని కించపరిచిందే గాక ఏ రోజు కూడా నేను ఈ సందర్భంలో అన్నాను ఇలా అనాల్సి వచ్చిందని మీరు ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదు. ఈరోజు ఒక దళిత జాతికి ఒక మహిళకు ఒక ప్రాతినిధ్యం ఇచ్చారు అంటే నేను ఎక్కడా కూడా ఒక గౌరవానికి భంగం కలగకుండా మీరు మాట్లాడినటువంటి భాష ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా సుచరిత అనే నేను ఇలాంటి భాష వాడలేను. ఎందుకంటే నాకు జన్మ సంస్కారం ఉంది. ఏదో అంటే చిన్నప్పటి నుండి మనం పెరిగినటువంటి సమాజంలో మనం నేర్చుకున్నటువంటి విలువలు అన్నవి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి వస్తాయి. అలాంటి వ్యక్తిగతంగా నేను చిన్నప్పుడు అంటే నాకు ఈయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది, మన వేమన గారు చెప్పారు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగునని, అది గుర్తొచ్చింది నాకు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే. అంటే ఏదో గొప్ప వంశాల్లో పుట్టాము, ఏదో గొప్పతనం అన్నది మనకు మన ప్రవర్తనను బట్టి వస్తుంది, కానీ మనకు జన్మించినటువంటి కులాన్ని బట్టి కానీ మన జాతిని బట్టి రాదు అనేది నాకు ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమైంది.